ఇక చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఎన్డీఏలో చేరడాన్ని వైసీపీ జీర్ణించుకోలేకపోతుందన్నారు మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు. జగన్లో అప్పుడే ఓటమి భయం మొదలైందన్నారు. వైసీపీ నేతలు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా ఎన్డీఏ కూటమికి ప్రజాశీర్వాదం లభిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ నెల 17న చిలకలూరుపేట మండలం బొప్పుడిలో టీడీపీ జనసేన బీజేపీ మేనిఫెస్టో సభ జరుగుతుందన్నారు. దీనికి ప్రధాని నరేంద్ర మోడీ హాజరవుతారని తెలిపారు. సభను విజయవంతం చేయాలని టీడీపీ బీజేపీ జనసేన నాయకులు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రాష్ట్రాన్ని ఢిల్లీ పెద్దలకు కూడా సమాచారం ఉంది కాబట్టే మూడు పార్టీలు ఈ రోజు కలిసి రాష్ట్రాన్ని మళ్ళా ముందుకు తీసుకువెళ్లాలంటే బీజేపీ తెలుగుదేశం జనసేన తప్ప మరొక మార్గం లేదు అనేటువంటి ఒక నిర్ణయానికి రావడం జరిగింది. కాబట్టి దీన్ని ఇంకా రేపు డీటెయిల్ గా ఈ యొక్క ప్రదేశం నుంచి రేపటి నుంచి అంటే రేపు అమావాస్య ఎల్లుండి నుంచి పూర్తి స్థాయిలో పనులు ప్రారంభమవటం ఇక్కడనే ఎవ్రీడే ప్లస్ మూడు పార్టీల నుంచి ప్రతినిధులు కూడా రావటం ఉంటుంది. కాబట్టి ఈ సభ సక్సెస్ అయిన తరువాత వైసీపీకి ఎవరైతే వాళ్ళు అభ్యర్థులు ప్రకటిస్తున్నారో ఒక్కొక్కరు కనుమరుగయ్యేటువంటి పరిస్థితి రాష్ట్రంలో రాబోతా ఉందని తెలియజేస్తూ ఈ సభ బ్రహ్మాండంగా జరగబోతా ఉంది. నేను 14లో జిల్లా ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, వెంకయ్యనాయుడు గారితో సభ ఆ రోజు నా ఆధ్వర్యంలోనే నిర్వహించడం జరిగింది. రాష్ట్ర స్థాయి ఆనాడు ఏదైతే ఎన్డీఏ సభ తిరిగి మరలా చిలకలూరుపేటలో అదే అదృష్టం చిలకలూరుపేటకు రాబోతా ఉంది. చిలకలూరుపేట సభ చరిత్రలో నిలిచిపోతా ఉంది. నభూతో నా భవిష్యత్ అన్నటువంటి విధంగా ఈ యొక్క ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటించేటువంటి సభ చరిత్రలో లిఖించబడుతుందని నేను తెలియజేస్తాను.